ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40:29. సహోదరి సహోదరులారా, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఆయన నీయందు ఆనందించును. ఆయన దృష్టికి మనము గనులమైతిమి. మన దేవుడు మనకు బలమాయను, శక్తిహీనులను బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము నొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరెదరు, అలయక పరిగెత్తెదరు. సొమ్మసిల్లిన వారు నడిచిపోవుదురు. మన విమోచకుడు ఇశ్రయేలీల పరిశుద్ధ దేవుడే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈ విధముగా సెలవిచ్చను, నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనైయున్నాను. దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. కృంగిన వేళ పైకి లేవనెత్తువాడను నేనే. తన అధిక శక్తి చేతను, తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు, నిన్ను బలపరుచును. ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన మహిమ బయలుపరచబడును. మనకు ఆశ్రయమై కోటగా మనకు ఆయన ఉన్నాడు. ప్రభువు తరతరముల నుండి మనకు నివాస స్థలమాయను. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. మేము అలయక సొమ్మసిల్లము, ఎందుకనగా నీవే మా దేవుడవు. మాకు బలమిచ్చువాడవు, బలాభివృద్ధి కలగజేయువాడవు. నీవే మా తండ్రి, నీవే మాకుండగా మేము బలహీనులము కాము. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.